హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ సంగీత అండి ఇది వచ్చేసి నా వీడియో ఆఖరి వీడియో అండి అంటే ఆఖర్ అంటే ఇది లాస్ట్ ఎండింగ్ సో మార్నింగ్ ముగ్గుతం అండి మాకు ఎర్లీ మార్నింగ్ జరిగింది సో తను వచ్చేసి మా బ్రదరు మా ఫ్యామిలీలో అదే మ్యారేజ్ ఇలా చేస్తారు మాకైతే అంటే బయట వచ్చి కాళ్ళు కడిగి ఉంగరం మెట్టు వేస్తారు కదా ఆ కార్యక్రమం అండి ఇదైతే అసలు మేమైతే అక్కడ పైన ఉన్నాము అబ్బాయిని మాత్రం కిందకి తీసుకొని వచ్చి ఇలా చేస్తారు అంటే మా తమ్ముడితో కాళ్ళు గడికిస్తారు ఇలాగా సో ఫ్రెండ్స్ ఇలా జరుగుతుంది మా మ్యారేజ్ అయితే మా తమ్ముడు వాడికి ఎలా చేయాలో తెలియకుండా వాడు అంతా చెప్పిస్తున్నాడు చిన్నపిల్ల కదా చిన్న పిల్లడు కదా అందుకని చెప్పిస్తూ ఉన్నారు వాడికి పొట్టు పెట్టడం ఏది చేయడం కూడా సరిగ్గా రావడం లేదు సో అన్నీ చెప్పిస్తూ ఉన్నారు అక్కడ కొంచెం ఫన్నీగా ఉన్నట్టుంది మేమైతే అది సాంగ్స్ పెట్టడంతో కాపీ రైట్స్ వస్తుందని చెప్పేసి మేము సాంగ్ ఇచ్చేసేస్తాం మ్యూట్ చేసేస్తున్నాను అందుకని చెప్పేసి నేను వాయిస్ ఇస్తున్నానండి సో ఇట్ట తిప్పాల్సింది పోయేసి ఇట్ట తిప్పుతున్నాడు వాడు అందుకని నవ్వుతున్నారు అక్కడ సో ఇప్పుడు వచ్చి కాలుకి మెట్టేస్తారు కదండి మా ఫ్యామిలీలో అలా మెట్టేస్తారు బావుకి ారికి అలా మెట్టు వేస్తారు అప్పుడైతే మా తమ్ముడు చాలా అబ్బాయి తన వచ్చేసి మా తమ్ముడు మై ఓన్ బ్రదరు సో అంతే ఇంకా ఈ కార్యక్రమం అయితే ముగిసింది నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడికి బట్టలు అలాగే ఉంగరం వేసారండి మా హస్బెండు మెట్టు వేసిన దానికి ఏదో ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ఉంగరము ప్లస్ వచ్చేసి బట్టలు ఇచ్చారు అంతే ఇప్పుడు అదే చెప్పులు గొడుగు పట్టి తీసుకొని వెళ్ళాలి ఐ మీన్ ముహూర్తానికి తీసుకెళ్ళాలి మా బ్రదరు తీసుకొని వెళ్ళాలంట గొడుగు పట్టుకొని తీసుకెళ్ళాలి అనేసి అని చెప్పేసరికి చిన్నగా ఉన్నాడు అందరూ కామెంట్ చేస్తున్నారు సో ఇదైతే వచ్చేసారండి మా హస్బెండ్ అక్కడికి ఇప్పుడు మా ము మా వెడ్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మాకైతే ముగ్గురు బట్టలు ఇలా ఉంటాయండి మీకు ఎలా ఉంటాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి మా మ్యారేజ్ అయితే మాత్రం ఓ సూపర్గా జరిగింది ఎర్లీ మార్నింగ్ నాకైతే నిద్ర ఓన్ వస్తుంది అసలు నిద్ర అంటే నిద్ర కాదండి ముందు రోజు కూడా నిద్రపోలేదు అసలు నా కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయాయి అసలు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వెడ్డింగ్కి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాము అంతా ఫస్ట్ పూజ అన్నీ చేస్తారు కదండి అవన్నీ చేస్తూ ఉన్నాము ఏదో చెప్తా ఉన్నారు బంతులు గారు అంటే చెప్తారు కదా అదేదేదో చెప్తారు కదండి అలా చెప్తున్నారు సమ్ నేనైతే మర్చిపోయాను చెప్పినవి అంటే కొన్ని గుర్తున్నాయి అదే నా తీరామ అవన్నీ చెప్తారు కదా అవన్నీ అయితే గుర్తున్నాయి సో నాకైతే మాత్రం చాలా ఇదిగా అనిపించింది దీపం బాగా మండిపోతుంది అసలు నెక్స్ట్ ఈ ఈ వైట్ కలర్ శారీలో స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్లీ శారీస్ టూ అండి మాకు ముహూర్తానికి ఒకటి వచ్చేసి రెడ్ కలర్ శారీ అంటే రాళ్ళు శారీ అంటారు దాన్ని ఇది వచ్చేసి వైట్ కలరు ఈ వైట్ కలర్ శారీ వేసుకొని వచ్చేసి ఫస్ట్ మా ఆడపొడుచుతో ఫస్ట్ బొట్టు కట్టిస్తారు మాకైతే అది కూడా చూడండి వస్తు చూపిస్తారు మీకు అంటే మా ఆడపడుచుతో కొన్ని కార్యక్రమాలు చేపిస్తారు సో ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి మా వెడ్డింగ్ ఎలా చేశారు అనేది మళ్ళీ సెకండ్ వచ్చేసి మా హస్బెండ్ తాలిగడతారు సో ఇదైతే మాకు చాలా అంటే ఒకలాగా అందరు పెళ్ళిళ్ళు చూస్తాం కానీ మా పెళ్ళి అలా జరిగింది అంటే ఎక్సైటింగ్ థ్రిల్లింగ్ అండ్ ఇంకా సంసంసం అలా జరిగింది అదైతే మా బొట్టండి ఒక్కొక్క పెళ్ళిలో వేరే వేరే అంటే తాళి అనేది కొన్ని వెరైటీస్ ఉంటాయి మాకు వచ్చేసి అది అది కూడా చూపిస్తామండి దగ్గర నుండి ఎలా ఉంటుందో అనేసి అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే అది ఏమంటారంటే పాలమండ ఏదో అంటారు బట్ ముహూర్తానికి అలా కడతారు కడతారనమాట మా సాంప్రదాయం ప్రకారం అలా కట్టేసి ఇది ముడుపు అంటారు కదా దాన్ని కడతారు అబ్బాయికి అమ్మాయికి ఆ తాలిబొట్టు పైన పెట్టి కడతారు అప్పుడే కదా మ్యారేజ్కి అనేది అనేది ఒక పవర్ అనేది ఉంటుంది అప్పుడు నా అఫ్ కోర్స్ నాకు తెలిసి అప్పుడే పవర్ ఉంటుందని చెప్తారు చాలామంది అది కట్టంగానే ఇంకా ఇదైనట్టు అని చెప్పేసి సో ఐవేర్ వచ్చి మా హస్బెండ్కి కట్టారు నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ నాకు కొడుతున్నారండి మంగళసూత్రాల పైన పెట్టేసి చెయ్యి అక్కడ కొడుతున్నారు అదే ముడు పని చెప్తారు కదా అది కట్టారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కన్యాదానం అంటారు కదా మా అత్త మా మామకి చేస్తున్నామండి మా అత్తయ్య మా మామయ్య తను వచ్చేసి అదే కన్యాదానం చేస్తున్నాము వాళ్ళ పేరెంట్స్కి ఆయన చేశారండి మేము ఆయన పేరెంట్స్కి ఆయన చేశారు నెక్స్ట్ వచ్చేసి బట్టలు పెడతామన్నమాట మేము అదే అమ్మ నాన్న వాళ్ళు వాళ్ళకి బట్టలు పెడతారు కన్యాదానం చేసినందుకు మా మ్యారేజ్ అయితే ఇలా జరుగుద్ది మీ మ్యారేజ్ ఎలా నాకు నా సెక్షన్లో జరపండి అందరూ సో ఫ్రెండ్స్ మా మా వెడ్డింగ్ ఇలా జరుగుద్ది ఇప్పుడు వచ్చేసి అమ్మ నాన్న వాళ్ళు వాళ్ళకి బట్టలు ఇచ్చారు ఇది వచ్చేసి మా అమ్మ మా నాన్న అండి మా అమ్మ మా నాన్నకి నేను కన్నా అంటే నేను కాళ్ళు కడుగుతున్నాను అంటే కొందరు పెళ్ళిళ్ళు వచ్చి అమ్మా నాన్న వాళ్ళు అబ్బాయి కడుగుతారు కదండి అలా అయితే లేదు మా దాంట్లో మేము వచ్చి మా పేరెంట్స్కి అంటే మమ్మల్ని పెంచి చేసినందుకు మేము వాళ్ళకి చేస్తాము ఇదైతే మా సంప్రదాయం ప్రకారం మేము చేసాము మీ కొంత కొందరు ఒక్కొక్క వెరైటీగా చేస్తారు నాకైతే మా ఇదే నాకు తెలుసు చాలా వరకు చాలా పెళ్ళిళ్ళు చూసినాను కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా ఉంటారు మా పెళ్ళైతే సో ఇలా జరిగిందండి సో మమ్మల్ని బ్లెస్సింగ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి మా మా అత్తయ్య మామయ్య వాళ్ళు మా అమ్మ మా నాన్నకి బట్టలు పెట్టారు బట్టలు పెట్టారు ఓకే ఫోటో అయితే సూపర్గా దిగారు వీళ్ళందరూ వచ్చేసి మా మా ఆయన ఫ్రెండ్స్ అండి ఇంకా వీళ్ళందరూ మా రిలేటివ్స్ సో ఫ్రెండ్స్ మా వీధిలో వాళ్ళందరూ అయితే ఆ రోజు అక్కడే స్టే చేశారు ఎర్లీ మార్నింగ్ జరిగింది మా మ్యారేజ్ నైట్ వచ్చి రిసెప్షన్ జరిగింది ఎర్లీ మార్నింగ్ తను వచ్చేసి మా అత్తమ్మ మా తోడుకోడలు అది పాప పెట్టుకొని ఉండేది మా అక్క ఇంకా రిసెప్షన్లో అయితే చెప్పాను కదండి మా పెద్దమ్మ వాళ్ళు అని చెప్పేసి సో ఫ్రెండ్స్ వీలైతే మా ఫ్యామిలీ రిలేటివ్స్ అండి చాలా చాలా బాగా జరిగింది కదా ఫిల్ అయితే సో ఫ్రెండ్స్ మా పెళ్ళైతే ఇలా జరుగుద్ది అందరూ కూర్చొని బాగా చూస్తున్నారు తను వచ్చేసి మా ఆడపొడచండి దీపం పట్టుకుంటారు అంటారు కదా మా హస్బెండ్ వాళ్ళ సిస్టరు యాక్చువల్లీ ఇప్పుడు గిన్నె బొట్టు అంటారు కదండీ మీకు తెలిసదు లేదు అదే గిన్నె బొట్టు అంటే నల్ల పూసలు కట్టేది ఆడపొడుచు కొడుతుంది ఫస్ట్ మా దాంట్లో గిన్నె బొట్టు కొడతారు అది వచ్చేసి మా హస్బెండ్ కట్టకూడదు ఓన్లీ ఆడపొడుచు కట్టాలండి అది వచ్చేసి ఆడపొడుచి కొడుతుంది ఇప్పుడు అసలు ఆమెకు తెలియడం లేదు చెప్తున్నారు మూడు మూడులు వేయాలని అది అయితే కట్టేశారు సో ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి మా తాలి మా వెడ్డింగ్కి ప్రిపేర్ అవుతుంది అందరూ ప్లస్సింగ్స్ ఇవ్వడానికి తలంబరాలు అనేది పంచుతున్నారండి సో మా వెడ్డింగ్ ఎలా జరిగిపోతుందో చూడండి చాలా మా వెడ్డింగ్ జరిగేటప్పుడు నాకు ఒక కామెడీ అయితే కామెడీ అంటే ఏం చేశారంటే బంతులు గారు అనేది ఇది ఇస్తారు జీలకర్ర బెల్లం పెడతారు కదండి తలపైన అది వచ్చేసి కొద్దిగా ఇచ్చారనమాట మాకు నోట్లో వేసుకోమని చెప్పేసి నాకైతే వామ్ థింగ్స్ వస్తుంది ఎర్లీ మార్నింగ్ దాన్ని తినేసరికి నాకు ఒక లాగ్ ఉంది చూడండి తింటూనే ఉంటాను మా వెడ్డింగ్ అయితే జరుగుతుంది నాకు వామ్ థింగ్స్ ఓ వస్తుంది అసలు అలా అలా జరిగింది అంటే మా వెడ్డింగ్ చూడండి ఎలా బాగా జరుగుతుందో ఓవర్ వెడ్డింగ్ అయితే ఓవర్ అయిపోయింది మా హస్బెండ్కి ఓవర్ తడ తడ అంటుందో చెయ్యి మొత్తం తెలుస్తుంది ఓ హడావిడి చేసేసారు ముహూర్తానికి కరెక్ట్గా టైమింగ్ కట్టాలి కాబట్టి ఓకే కొంచెం హడావిడి హడావిడి చేశారు నాకైతే మాత్రం ఎక్స్ప్రెషన్స్ నాకు ఏదో తెలియని ఫీలింగు చాలా ఫీలింగ్స్ వచ్చాయి అసలు అయితే ఓకే మా ఓవర్ అయి మా వెడ్డింగ్ అయితే ఓవర్ అయిపోయింది నా నోట్లో అది అలాగే ఉంది వామ్ థింగ్ ఉంది నాకు చిన్నగా లేదు అసలు అయితే చూడండి ఎలా ఉంది నా ఫేస్ అయితే నేను అప్పుడు చాలా చిన్నదాన్ని లాగున్నాను అది వచ్చేసి తలంబురాలు మూడు మూడు అదే మూడు దోశలు ఆయన తలపైన వేయడం ఆయన వచ్చేసి నా పైన వేయడము ఓవరాల్ లాస్టు సరదాగా చేసుకునే తలంబురాలు వచ్చి ఎలా చేసామంటే ఆయన నేను ఇద్దరు ఇద్దరు వేసుకోకుండా మొత్తం కిందే పో చేసాము కొట్టుకునేసి చూడండి మీరు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అసలు అయితే అసలు చిన్నగా లేదు చాలా బాగా చేశారు సో ఇప్పుడు చూడండి కొంచెం ఓవరాల్ ఎట్టు ఉంటుందో ఎక్సైటింగ్ నేను ఆయన పోయినట్టునే పోసేవాలి అనే ఇది నాకు మా ఆయన చూస్తూనే ఉన్నాను నేనైతే పోస్తూనే ఉన్నాను ఆయనైతే చూడండి 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 ఎంత అసలు ఫన్నీ అసలు మేమైతే అసలు ఆయన నేను ఆయన నేను అనేసి అని చెప్పేసి ఓవరాల్ మాలలు మార్చుకుంటున్నామండి ఇదైతే మా వెడ్డింగు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది మా అంటే ఏడడుగులు వేస్తారు కదా అండి అది నెక్స్ట్ వచ్చేసి మిరపరాయి మీద కాలు పెట్టి మెట్టలు తొడిగి తొడుగుతారు కదా యాక్చువల్లీ మాకు నలుగు పెట్టేటప్పుడే మా మేనిమాన్ వేస్తారండి మెట్టెలు ఇప్పుడు వచ్చేసి అంటే మిరపరాయి మీద పెట్టి అదేదో చెప్తారు సంథింగ్ నాకు తెలియదు రాయి మీద అలా పెట్టాలని ఇది వచ్చేసి సుంగరాలు జరుగుతున్నాం నేనే ఎత్తాను త్రీ టైమ్స్ చూడండి ఫస్ట్ టైం నేనే ఎత్తాను సెకండ్ టైం వేయలేదనమాట థర్డ్ టైం నేనే వేస్తాను అది చాలా ఎక్సైటింగ్ ఇది వచ్చేసి తిన చిత్రం చూపిస్తారు కదండి ఆల్మోస్ట్ మార్నింగ్ అంటే ఎయిర్లీ తెల్లారిపోయింది బాగా అంటే వచ్చేసి కనిపిస్తుందా లేదా కనిపిస్తుందా లేదా అనేసి నేను కూడా థ్రిల్లింగ్ ఏదో చూస్తున్నాను అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి కనిపిస్తుందేమో అని చెప్పేసి నాకైతే చూడాలి అందరు మ్యారేజ్కి చెప్తూ ఉంటారు కదా మనం కూడా చూడాలి మనకు కనిపిస్తుందా లేదా లేదా అని చెప్పేసి అని అనుకున్నా సరే చూద్దాము అని చెప్పేసి చూసేసరికి అక్కడ అందరికీ అది ఎలా జరుగుతుంది అలాగే జరిగేది ఇది వచ్చేసి లాస్ట్ అంటే వెడ్డింగ్ ఓవర్ అండి మా వెడ్డింగ్ ఇంతటితో అయిపోయింది సో ఇది వచ్చేసి మ్యూజిక్ సో వెడ్డింగ్ క్లోజ్ అయిపోయింది సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ అందరికీ బాయ్